मेट्रो उदय विशाख पेंदुर्ति मंडल तहसीलदार कार्यालय आधुनिकरण चेसिन भवनानी जिला कलेक्टर एम मल्लिकार्जुन मुख्य अतिथि पाल्गोनी प्रारंभोत्सव चेशारु। संदर्भंगा आयन मात्लाडुतू प्रति मंडल तहसीलदार कार्यालयानिकि 5 लक्षल निधुलु आधुनिक निमित्तं इव्वडं जरिगिंदनी अंदुलो भागंगा पेंदुर्ति मंडल तहसीलदार भवनानी आधुनिकरिंचारु अन्नारु। ఈ ఆధునీకరణకు పెందుర్తి మండల తహసీల్దార్ శ్యాంప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక కార్పొరేట్ సంస్థగా తీర్చిదిద్దినందుకు తహసీల్దార్ శ్యాంప్రసాద్ సిబ్బందిని అభినందించారు. ఈ ఆధునీకరణకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే అదిప్రాజ్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభోత్సవంలో డిఆర్ఓకే మోహన్ కుమార్, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, ఎంపీపీ మధుపాడ నాగమణి, గ్రామ సర్పంచులు, వార్డ్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలో మేజర్గా రెనోవేషన్స్ మొదట మనం కేజీహెచ్తో స్టార్ట్ చేయడం జరిగింది. సో కేజీహెచ్లో సిఎస్ఆర్తో ఆల్మోస్ట్ 13-14 crores చాలా రెనోవేషన్స్ టేకప్ చేసి అక్కడ పేషెంట్లకి ఫెసిలిటీస్ పెంచేదానికి, క్వాలిటీ ఆఫ్ మెడికల్ సర్వీస్ పెంచేదానికి అన్ని విధాలుగా కృషి చేయడం జరిగింది. సిమిలర్లీ మనకు ఒక మోర్ దాన్ 12 హాస్టల్స్లో కూడా రెనోవేషన్స్ టేకప్ చేశాం. సో స్పెషల్లీ ఎక్కడైతే చిన్నపిల్లలు చాలామంది బీపీఎల్ ఫ్యామిలీస్ తరఫున ఉన్న పిల్లలందరూ స్టే చేస్తారో, సో వాళ్ళందరికీ మనకి మంచి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అది కూడా సిఎస్ఆర్ యాక్టివిటీలో హాస్టల్స్ రెనోవేషన్ కూడా టేకప్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇప్పుడు మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఆఫీసర్స్ ఎక్కడైతే మనకు కూర్చొని ఇక్కడ ప్రజలకి సేవలు అందిస్తారో ఆ ఆఫీసుల్లో కూడా మనకి రెనోవేషన్స్ టేకప్ చేయాలి, రీఫర్బిష్మెంట్ టేకప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి తహసీల్దార్ ఆఫీస్ కూడా మనం ఒక 6 months back 5 lakh rupees ఇవ్వడం జరిగింది. అంటే ఇట్స్ ఎ సీడ్ అమౌంట్. సో దాన్ని బేస్ చేసుకుని లోకల్గా ఉన్న డోనర్స్ లేదంటే వాలంటరీగా ఎవరైతే ఇంట్రెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లోకల్, సో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ కలెక్టరేట్ నుంచి ఇచ్చిన 5 lakhs తహసీల్దార్స్ని ఈ రెనోవేషన్స్ కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి శ్యామ్ తహసీల్దార్గా ఇక్కడ రావడం జరిగింది అండ్ జస్ట్ టేకింగ్ అప్ దిస్ రెనోవేషన్ రీఫర్బిష్మెంట్. సో థ్యాంక్స్ టు యూ.